నేను జపాన్ వెళ్ళినప్పుడు నాగసాకి వెళ్ళా, హిరోషిమా వెళ్ళేదని కుదరలేదు, నాగసాకి వెళ్ళా. అక్కడ సభలో మాట్లాడిన తర్వాత వాళ్ళు నన్ను అక్కడి నుంచి ఈ బాంబ్ పడిన చోటు తీసుకెళ్లారు. '1945లో జూలై నెలలో పడినటువంటి ఆ బాంబ్ దగ్గర, ఆ బాంబ్ పడిన దగ్గర తీసుకెళ్లా. ఆ ఏరియాలో తిరుగుతూ ఉంటే ఆ ప్రాంతంలో ఇంచుమించు 50-60 కిలోమీటర్ల విస్తీర్ణంలో కైవారంలో ఆ భూమి గాజుమయం అయిపోయింది. గాజుమయం, చుట్టూ బతకదు. ఇప్పుడు అక్కడ ఎవరైనా పిల్లలు పుడుతూ ఉన్నా కాళ్ళు చేతులు నీళ్ళ పెట్టుకుని మూతి వంకరలు పోయి గ్రహణ పిల్లలాగా పుడుతున్నారు ఇప్పుడు కూడా. 55-60 సంవత్సరాలు దాడుతూ ఉన్నా బాంబు పడి ఈ రోజు వరకు ఆ శపించబడిన వాతావరణం ఆ ప్రాంతంలో ఇప్పటికీ ఉంది. నేను కళ్ళారా చూసి వచ్చాను ఆ బాంబు స్థల్, ఆ బాంబు ద్వారా జరిగిన వైపరీత్యాలు. ఆ మ్యూజియంలో చూస్తూ ఉంటే నేను గోడ దగ్గరికి వెళ్ళి ఏడ్చుకున్నా, ప్రభువా మనిషి జీవితాలకా ఇలాగ జరిగాయి, మనిషి మనిషికి చేస్తున్న పరిస్థితేనా ఇది, ఏడ్చుకు. నా గుండె తట్టుకోలేకపోయింది ఆ బాధ. 100 కిలోమీటర్ల దూరం వరకు ప్రజలు అని కేకలేసి దప్పిక తీరలేక అట్లాగే అగ్ని చేత కాల్చబడిపోయారు. పడింది ఒక దగ్గర ఇంచుమించు 60 కిలోమీటర్ల విస్తీర్ణం ఆ బాంబు పనిచేసి. అట్లాంటివి కొన్ని వేల బాంబులు, అణుబాంబులు ఒక్కొక్క దేశస్థులు తయారు చేసుకుని కోతెగురులు ఎగురుతున్నారు. వాళ్ళు కావాలని పేల్చకపోయినా పొరపాటున పేలినా భూమిలో ఇంచుమించు 25 పాళ్ళు స్మాష్ బూడిదైపోద్ది, గాజుమయం అయిపోద్ది. బైబిల్లో రాసింది ఈ భూమికి కొంచెం కాలమే సమయం, ఈ భూమి పంచవేంద్రములతో అగ్ని చేత కాల్చబడిపోయే రోజులు వస్తున్నాయి. షార్ట్ టైం, అవి మన రోజుల్లో కలగకుండా మనం పరిశుద్ధపరచబడిన వాళ్ళమై స్థిరపరచబడిన వాళ్ళమై బల దేవుని చేత బలపరచబడిన వాళ్ళమై ఆయన రాకడలో ఆయనతో కూడా కలిసి ఆయన నిత్య సన్నిధికి వెళ్ళి మనం చేరాలి. భయానకమైన పరిస్థితులు, ఎవరి దగ్గర ఏమున్నాయో తెలియని పరిస్థితులు, ఎవడు ఏ క్షణంలో ఏ మూర్ఖంగా ప్రవర్తిస్తాడో తెలియని పరిస్థితులు. నా ప్రియమైన సహోదరులారా, మన దేశ అధికారులు మాట్లాడుతున్న మాటలు వింటూ ఉంటే గుండెలు జల్లు మంటున్నాయి. ఒక్కొక్క మాట ఓ భయంకరమైనటువంటి మాటలు. ప్రతి దేశపు అధినేత ఈ రోజున తమ తమ పదవుల్ని కాపాడుకునేందుకు ఏమైనా చేసి దానికి తెగిస్తున్నా. సాతాను వాళ్ళ హృదయాల్ని ఆ విధంగా ప్రేరేపిస్తున్నాడు. లొంగకో అని ప్రేరేపిస్తే వీళ్ళు లొంగిపోనందువల్ల యుద్ధం ప్రారంభమై సామాన్యమైన ప్రజల యొక్క రక్తం ఏర్లుగా పారుతుంది యుద్ధ భూమిలో. అయినా రక్తపు దాహము తీరని సాతాను వాడు గర్జిస్తూ ఇంకా ఎవరిని మిగుతున్నా అని తిరుగుతున్నా. నా ప్రియమైన సహోదరులారా, సాతాను అబద్ధాన్ని నిజంగా నిరూపిస్తాడు. ఒకటి గుర్తుపట్టాలి మీరు, రెండోది ఆవిడ సింహం కాదు. ఆవిడ ఒట్టుగా గర్జిస్తాడు, ఆ గర్జనకు భయపడ్డావో ఆ చేతులు పడతావు.
శ్రమలు వస్తాయి. శ్రమలు ఎందుకు వస్తాయి? నిన్ను సంపూర్ణుని చేసేందుకు, నిన్ను స్థిరపరిచేందుకు, నిన్ను ఆధ్యాత్మికమైన జీవితంలో బలపరిచేందుకు. నేను ఈ రోజున ఈ విధంగా నిలబడి చెప్పగలుగుతున్నాను అంటే నేను అనుభవించిన శ్రమలు మామూలు శ్రమలు కావు. అదే దేవుని వాక్యంలో రాయబడింది, శ్రమలలో ఉన్న వాళ్ళని ఆదరించున్నట్లు, శ్రమలలో ఉన్న వాళ్ళకి ఆదరణ కలుగు చేయనట్లు నిన్ను నేను శ్రమలలోకి తీసుకెళ్తున్నాను. విశ్వాసులారా, శ్రమలు వస్తాయి. ఈ శ్రమలు కొంచెము కాలమేనని మీరు ధైర్యపడండి, అధైర్యపడకండి, సాతానికి చోటివ్వకండి. వాడు గర్జిస్తూ ఉంటాడు, గర్జించుకొని ఆడు గొంతు మంట పుట్టినామండి. మనం సురక్షితమైన ఆయన చేతుల క్రింద ఉన్నాం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఆయన చేతి నీడలో దాచబడి ఉన్నాం. దేవుడు అందుకే మనకు సంఘాన్ని ఇచ్చాడు, అందుకే దైవ సేవకులను ఇచ్చాడు, అందుకే సహవాసం ఇచ్చాడు, అందుకే ఆరాధనలు ఇచ్చాడు, అందుకే ప్రార్థనలు ఇచ్చాడు, అందుకే రాత్రి మగళ్ళు ప్రార్థన చేసే దైవ సేవకులు మనకిచ్చాడు.